Namaste everyone, welcome to Kalaspurti channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, iroju meeku nenu paneer tho variety recipes ni parichayam cheyabothunnanu. Okati kadai paneer, inka paneer sticks. Munduga manam kadai paneer tayari vidhanani chuddam. Deeni kosam munduga stove meeda oka kadai ni pettukondi. ఇది వేడైన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు ధనియాలను యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలు ఇంకా 3 నుంచి 4 లవంగాలను యాడ్ చేసుకోండి. వీటన్నిటిని సిమ్ లో పెట్టుకొని మనం దోరగా వేయించుకోవాలి. ఇది క్రిస్పీగా అయ్యేంత మటుకు ఒక 3 నుంచి 4 నిమిషాలు మనం వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలానే ఇప్పుడు మనం కర్రీలో వాడబోతున్నాం. తర్వాత అదే pan లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు ఆయిల్ ని వేసుకోండి. తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇంకా 200 గ్రాముల పన్నీరు, ఒక క్యాప్సికం, ఇంకా 2 నుంచి 3 పచ్చిమిరపకాయలను వేసి దోరగా వేయించుకోండి. వీటన్నిటిని మనం ఒక 3 నుంచి 4 నిమిషాల మటుకు ఇలా కలుపుతా వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని యాడ్ చేసుకుందాం. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మసాలా పౌడర్ మనకి మిగులుతుంది, అది నెక్స్ట్ టైం మీరు వాడుకోవచ్చు. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో మీరు స్టోర్ చేసుకున్నట్లయితే అది నిల్వ ఉంటుంది. ఈ మొత్తాన్ని మనం కలుపుతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కసూరి మెతిని యాడ్ చేసుకోండి. ఈ కసూరి మెతి అనేది మీరు ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు మసాలాలో, లేదంటే ఇలా కర్రీలో డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు వేరొక ప్యాన్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోండి. ఇది 2 నుంచి 3 నిమిషాల మటుకు ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరుముకున్న 1 కప్ టమాటోని యాడ్ చేస్తున్నాను. నేను 2 టమాటోస్ వాడాను ఫ్రెండ్స్. ఇలా 2 నిమిషాలు మనం వేయించుకుంటే టమాటా అనేది మెత్తబడుతుంది. చూసారా, ఇలా టమాటా అనేది మెత్తబడిన తర్వాత ఇందులో 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఈ చిల్లీ పౌడర్ అనేది మనకి చూడడానికి ఎర్రగా ఉంటుంది, కానీ ఎక్కువగా స్పైసీనెస్ ఉండదు. సో ఇది కలుపుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఉడికి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు మీరు అందులో అల్లం వెల్లుల్లి వేసుకోండి 1 స్పూన్. చూసారా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ మిశ్రమంలో మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇంకా కొంచెం నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ని 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మనం దీన్ని మనం ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, మన కడాయి పన్నీర్ అనేది రెడీ. ఇది రోటీ, చపాతీ, నాన్, పుల్కాలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పన్నీర్ స్టిక్స్. ఈ పన్నీర్ స్టిక్స్ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా నేను ఒక 200 గ్రామ్స్ ఆశీర్వాద్ పన్నీర్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం తీసుకునే పన్నీర్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనం ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ అనేది బ్రేక్ అయిపోతుంది. చూసారా, ఇప్పుడు నేను రూమ్ టెంపరేచర్ దగ్గర ఉంచాను కాబట్టి ఇలా నైఫ్తో ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా షేప్ అనేది కట్ అవుతుంది. చూసారా, ఇలాగా చూపించిన విధంగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. రెక్టాంగిల్ షేప్లో ఇలా పన్నీర్ మొత్తాన్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 200 గ్రామ్స్ మొత్తం ఇలా పొడవుగా కట్ చేసుకోండి స్టిక్స్ అనేవి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ మటుకు పసుపుని యాడ్ చేసుకుందాం. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం పన్నీర్ ముక్కలకి బాగా పట్టించుకోవాలి.
చూసారా ఇలా ఒక్కొక్క పన్నీర్ని పట్టుకొని మొత్తం మసాలా మొత్తం ముక్కలు కంటేలాగా పట్టించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పన్నీర్ ముక్కలు మొత్తానికి స్మూత్గా మనం పట్టించుకోవాలి, లేదంటే స్టిక్స్ అనేవి ఇరిగిపోతాయి. స్లోగా మనం పట్టించుకోవాలి. తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. అప్పుడే ఈ మసాలా అంతా మన పన్నీర్ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తున్నాను. ఇలా బ్రౌన్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ తీసుకొని ఇలా ముక్కలుగా వేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి. ఒక 3 నుంచి 4 బ్రెడ్ స్లైసెస్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నట్టయితే మీకు బ్రెడ్ క్రమ్స్ అనేవి ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ మటుకు మైదా, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ మటుకు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ కానీ చిల్లీ పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ని పోసి మనం మరీ పల్సుగా కాకుండా మనం బజ్జీల పిండి వేస్తాం చూసారా, ఆ విధంగా మనం కలుపుకోవాలి. కొంచెం థిక్గానే ఉండాలి, అప్పుడే మన పన్నీర్ ముక్కలకు అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక్కొక్క పన్నీర్ ముక్కని ఇలా డిప్ చేసుకోవాలి. మన బ్యాటర్ మొత్తం మనకి పన్నీర్ ముక్కలకు అనేది పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకోండి. ఇలా మొత్తం బ్రెడ్ క్రమ్స్ మొత్తం చుట్టూతా 4 వైపులా మనం ఇలా రోల్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి బాగా పట్టుకుంటాయి. చూసారా, ఇలాగా ముందుగా అన్నిటిని రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత నిదానంగా ఒక్కొక్క పన్నీర్ తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇవి ఒకవైపు పూర్తిగా వేగిన తర్వాతే ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువగా టర్న్ చేసుకోవద్దు. చూసారా, అవి సిమ్లో నిదానంగా వేగనివ్వండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో మిగిలిన పన్నీర్ స్టిక్స్ని కూడా మనం వేయించుకుందాం. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా పేపర్ నాప్కిన్ని ఉంచి అందులోకి మనం తీసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్ మొత్తం అబ్జర్బ్ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మనకి ఎంత క్రిస్పీగా ఉందో పైన లేయర్ అన్నది. అంతే ఫ్రెండ్స్, వీటిని మనం టమాటో కచప్తో కనుక సర్వ్ చేసినట్టయితే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.